దాటి హైవేకి వస్తుందన్నా. చంద్ర చంద్ర, హైవేలో స్క్వాడ్ పోలీసులు వస్తానని కుమార్ గారు ఫోన్ చేశాడు గురు. అవునవును, వస్తారా? గవర్నమెంట్ దగ్గర జీతాలు ఇచ్చుకుంటున్నారుగా, రాకుండా ఏం చేస్తారు? ఇదిగో చూడు, 12 కిలోమీటర్ల లోపల అక్కడ బండి తిప్పడానికి దారి లేదు. ఏమైందన్న? హైవేస్ లో స్క్వాడ్ వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు వస్తే మనకేంటి? బియ్యం దొంగ రవాణా చేస్తే వాళ్ళు ఎంట పడకుండా ఉంటారా? కోసం లేకుండా చూస్తూ ఉండు. ఇదిగో అన్న, ముందు బండి ఆపు. ఏంటి సుగ్రం, భయపడుతున్నావా? నువ్వు నోర్మి, ఏదో మీరు పిలిచారని వచ్చాను, నేను దిగిపోతా, బండి ఆపండి. బండిలో ఏముందయ్యా? ఏం లేదు సార్, అరటికెళ్ళ కావాలంటే ఓ పండిస్తాను, నోట్లెట్టుకు చూడండి సార్. అరటికెళ్ళు ఎందుకు టార్పల్తో కప్ప? అలా నల్లబడకుండా ఉండడానికి సార్, అందుకే. ఏదో పంప ముంచేటట్టు ఉన్నట్టు. బియ్యం ఇక్కడికి ఎలా వచ్చాయి? అదేమీ లేదు సార్, పెద్దలకు పిండి పెడతాం కదా, కాకులు బియ్యం వేసాం అంతే. పగిలిపోయేటట్టు ఉందరా? అరే పెద్ద, చెక్కపక్క తీసుకురా. ముందు చెప్పిన పరిచి చెక్కమొక్కటి ఎక్కడ ఉంది తీరా? మేకలు కొట్టు. సార్, నేను స్క్వాడ్ నుంచి మాట్లాడుతున్నాను. లారీ ఎక్కపోయింది. ఒక లారీని పట్టుకోవడం తెలియలేదు. డిపార్ట్మెంట్ లో కూర్చుని పకోడీలు తింటున్నారా? ఏ రూట్ లో వెళ్ళిందిరా? కడియం పక్కూరు సార్. అన్న, మా ఇన్స్పెక్టర్ తెలిసిపోయింది, జాగ్రత్తగా నువ్వు పక్కూరు దాటి షార్ట్ కట్ లో ఎలాగే నిలిపో. పక్కూరు షార్ట్ కట్ పోలీస్ డిపార్ట్మెంట్ లోనే స్పయ్యారా? ఎక్కడ పడ్డాయి? పట్టుబోరాడు కొత్తగా వచ్చాడు.